హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మనము ఇంకొక ఈజీగా చేసుకునే ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దాము. దానికి నేను ఇలా రైస్ బీడ్స్ యూజ్ చేస్తున్నానండి. ఇలా ఈ రైస్ బీడ్స్ అయితే యూజ్ చేద్దాము. ముందు దీనికి టాగల్స్ కూడా కడతాను, ఓకేనా? దాంతోపాటు కొంచెం బీడ్స్ తోటి కొంచెం మధ్యలో కొన్ని ఒక బీడ్ అయితే యాడ్ చేసుకుందాం, ఓకేనా? అది ఎలాగో చూద్దాము. సో కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఇలా టై చేసుకున్న తర్వాత రైస్ బీడ్స్ తీసుకోండి. టూ తీసుకొని ఇలా వీ షేప్లో ఇలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు చూసుకోండి అని ఇలా లాక్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ ఇది తీసుకొని ఇంకొక రైస్ బీడ్ తీసుకొని ఇది కూడా హాఫ్ ఇంచ్ వరకు చూసుకొని లాక్ చేసేయండి. ఇలా మళ్ళీ ఇంకొకటి ఒక హాఫ్ ఇంచ్ ఇంకొకటి ఇలా ఒక 4 అయితే తీస్తున్నాను నేను. ఇంత అంటే ఇంతవరకు ఒక స్టెప్ చేసుకోవచ్చు, లేదనంటే మనం ఇదే లైను శారీ అంతా కూడా చేసేసుకొని తర్వాత మిగిలిన డిజైన్ చేయొచ్చు అన్నమాట, ఓకేనా? అయితే నేను ఇప్పుడు మీకు టాజిల్స్ చూపిస్తాను. ఈ లైన్లో నుంచి అంటే ఈ రైస్ బీడ్ లోపల నుంచి నీడిలు వెనక్కు తీయండి ఇలా, ఓకేనా? ఇలా తీసిన తర్వాత ఇక్కడ మీరు టాజిల్ పెట్టుకోండి. ఇలా దీనిలో నుంచి తీసిన తర్వాత ఈ వీటికి కుచ్చకుండా మధ్యలో దారం ఉంది కదా మనకి, ఆ దారం నుంచి తీయండి. తీసి ఇందాక ఇక్కడ ఎలా అయితే లాక్ చేసుకున్నామో మనము అలానే దీనికి కూడా ఒక చిన్న లాక్ చేసేయండి. అంటే ఒక మెలక, ఎందుకంటే జారిపోకుండా మనకు ఒక మెలక వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? టాజల్ అయితే దీని వరకు అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ ఒక 2 తీసుకోండి. తీసుకొని ఈ బిగ్ వన్ ఒకటి తీసుకోండి, ఓకేనా? మళ్ళీ ఈ స్మాల్ వన్ తీసుకొని దీని లోపలికి పెట్టేసి ఇలా, ఓకేనా? ఇంకొక 2 బీడ్స్ తీసుకొని దీనికి కూడా మధ్యలో నుంచి తీయండి ఇలా దారానికి, ఓకేనా? తీసిన తర్వాత దీనికి కూడా ఒక చిన్న లాక్ చేసేసుకొని మెలక లాంటిది ఒకటి పెట్టేసుకొని, ఓకేనా? ఇలా కదలకుండా ఉంటుంది, ఒక లాక్ చేసేసుకుంటే. దాని తర్వాత ఇటువైపు కూడా మనం ఇంకొక టాజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు దీనిపైకి కుచ్చేసి దీని పైకి ఇలా కుచ్చేసి ఇక్కడ ముడేసేసుకుంటే సరిపోతుంది మనకి, ఓకేనా? ఇలా ముడేసుకున్న తర్వాత ఇలా పీకో లైన్ ఉంటుంది కదా మనకి, దాని లోపల నుంచి నీడిల్ తీసి
కట్ చేసేసుకుంటే మనకి దారము కనపడదు, అలాగే బీడ్స్ వెనక నుంచి తీస్తే మనకి బీడ్ పగిలిపోతుందన్న భయము ఉండదు, ధ్యాస అంతకంటే ఉండదన్నమాట. ఓకేనా? ఇగో ఇలా చేసుకుంటే ఏంటంటే ఒక కొత్త డిజైను నీట్గా వస్తుంది, చేసుకుంటే బాగుంటుంది కూడా. అయితే ఈ డిజైన్ని మీరు ఈ శారీ అంతా మనము పళ్ళు ఎంత అయితే ఉందో అంతా కూడా ఈ పైన లైన్ అంతా చేసేయండి. ఓకేనా? చేసేసిన తర్వాత ఇటువైపు నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఎలా అయితే కుట్టానో అలా మీరు కుట్టుకోవచ్చు. నేను ఇంతవరకే ఎందుకు చేశానంటే ఇలా స్టెప్స్ వైజ్గా కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇలా చేశానమాట. అంటే కంటిన్యూగా నచ్చకపోయినా ఇప్పుడు ఇంతవరకే చేసాం కదా, ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం వెరైటీగా అంతే, రెగ్యులర్గా మనం పళ్ళు మొత్తం చేస్తూనే ఉన్నాం కదా, మనం టాజిల్స్ హ్యాంగింగ్స్ కట్టడం చాలా తక్కువైపోయింది కదా, అందుకోసం అనేసి కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా ట్రై చేశాను నేను. మీ ఆలోచన ప్రకారం మీకు ఎలా అయితే నచ్చుతుందో, ఎలా అయితే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు అలా ట్రై చేసి చేసేయండి. లేదా మీరు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా ఏదైనా ఒక శారీ మీద కుట్టి చూసుకోండి, మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు వేరే శారీ పైకి, అంతే కదా. ఏమంటారు, మీకు కుదిరితే ట్రై చేయండి, కానీ ఇది మాత్రానికి 2 స్టెప్స్ లాగా చేసుకోవాల్సిందే. అంటే ప్రాసెస్ ఇదంతా ఒక లైన్ కుట్టాలి, తర్వాత ఇదంతా ఒక లైన్ కుట్టాలి అలా అన్నమాట. ఒకేసారి మొత్తం చేయడానికైతే రాదు. ఓకేనా? ఇంకా దీనికి నేను పూసలు అవి ఇవి ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకనంటే డిజైన్ వచ్చి పెద్దగా అయిపోతుంది మళ్ళీ. అంటే ఎక్కువ బీడ్స్ వాడితే ఏంటంటే కొంచెం గప్పుడు గబడైనట్టు ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉండడానికి నేను ఎక్కువ పూసలు వాడలేదు. లేదనంటే ఈ పై లైన్లోని 3 పూసలు వచ్చేటట్టుగా చేసుకోవచ్చు, లేదంటే ఈ మధ్యలో కూడా నేను పూసలు కుట్టవచ్చు. కానీ మళ్ళీ అవి ఇవి అన్నీ ఎక్కువైపోతాయి, ఎందుకు బాగుండదులే అనేసి ఇలా సింపుల్గా అయితే అయిపోగొట్టేశాను. మరి ఈ ఐడియా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని మంచి ఐడియాస్ మంచి డిజైన్స్ తోటి ప్రతిరోజు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య కుదరట్లేదు, డైలీ పెట్టడానికి గ్యాప్ వచ్చింది, 2 డేస్ 3 డేస్ చేయలే నేను. అయ్యో మళ్ళీ ఇవాళ కుదిరింది. ఓకేనా? అంటే నాకు కూడా కొత్త డిజైన్లు చేయాలనిపిస్తుంది, పాత డిజైన్లేమో చేయబుద్ధి కావట్లేదు. ఏదో ఒకటి కొత్తది నేర్చుకొని నేను మీకు చెప్పాలి కదా, దానికని టైం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకనంటే నాకు తెలిసి నా ఛానల్కి వచ్చే నా ఫ్రెండ్స్ అయితే ఏదో ఒకటి కొత్తది కావాలనే అనుకుంటారు. పాత డిజైన్లు అంటే చేసుకున్నాం కదా, అంటే ఇప్పుడు చేయించుకునే వాళ్ళు కూడా కొత్తగా ఏమున్నాయి చూపిండనే అడుగుతున్నారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా చేశాను అందుకోసం అనేసి. ఓకేనా? ఇలాంటి డిజైన్స్ మీ మైండ్లో కూడా ఉన్నట్టయితే ప్రాక్టీస్ చేయండి, శారీ పైన పెట్టి కుట్టి చూసుకోండి. నచ్చితే మీరు ఓ ఫోటో తీసి పక్కన పెట్టేసుకొని ఆర్డర్స్ వచ్చినప్పుడు అవి చూపించడానికి వీలుగా ఉంటుంది, కుట్టేసి తీసేయొచ్చు కదా. ఏమంటారు, అదనమాట సంగతి. ఓకేనా? ఈ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్ ఛానల్ ఎవరైనా చూసారా అండి, దాంట్లో నేను కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్స్ అనేసి కొన్ని బ్యాగుల్లాగా చేసుకుంటే బాగుంటుందని బీడ్స్ బ్యాగులు అయితే చూపించా అండి నేను. ఒకసారి మీరు ఎవరైనా చూడకపోతే స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్ ఛానల్ ఉంటుంది కదా నాది, దానికి ఇవాళ పెట్టిన వీడియో అయితే ఒకటి ఉన్నది. ఈ ఛానల్లోని షార్ట్ కూడా పెట్టాను, ఈ ఛానల్లో చూసినా పర్వాలేదు, ఒక షార్ట్ కూడా చేసి పెట్టాను. అయితే అవి మీకు నచ్చుతున్నాయో లేదో, లేకపోతే ఈ ఐడియా అయినా మీకైనా యూజ్ అవుతుంది కదా. కనీసం నాకు ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా మీ దగ్గర లోపల మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకుంటే అలా బీడ్స్ బ్యాగ్లలో పెట్టిస్తే బాగుంటుందని ఒక చిన్నది అరిచేయ మందమంతా అయితే బాగుంటుందనేసి ఒక చేసి చూపించాను. అంటే మేకింగ్ వీడియో కాదు, చేసిందే చూపెట్టాను. అలా మీకేమైనా ఆలోచనలు ఉంటాయేమో అనేసి ఒకసారి చూడండి, నచ్చితే షేర్ చేయండి. ఎవరిదాకైనా వెళ్తే అవసరం ఉన్న వాళ్ళకి మనం చేసి పెట్టవచ్చు కదా, అలాగే మనకి పని ఉంటుంది, బిజినెస్ వేరేలా మార్చుకోవచ్చు.
ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా చేసుకోవచ్చు కదా. అలా అనేసి పొట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా అండి, బీడ్స్ తోటి చేసేవి, ఆ పొట్లీ బ్యాగ్స్ ఐడియా కూడా ఉందన్నమాట. ఓకేనా, మనము ఇది చెప్పాను నేను ఆల్రెడీ, మనకి ట్రెండ్ అయిపోతుంది కూడా, అయిపోతుందంటే మీ షాపుల వాళ్ళు కూడా టాజిల్స్ వేసే వస్తున్నాయి కదా మనకి చీరలు, కాస్త ఇబ్బంది అయిపోతుంది ముందు ముందు మనకి. అందుకోసం అనేసి వేరే ఐడియాస్ కూడా కొన్ని పెట్టుకుంటే బెటర్ కదా, ఏదైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే రోజులు అవే గడుస్తాయి. అందుకోసం అనేసి నేను ఒక ప్లాన్ అయితే చెప్పాను, మీకు అది నచ్చుతుందో లేదో ఒకసారి చూడండి. ఓకేనా, అది పొట్లీ బ్యాగ్స్ కూడా నేను చేస్తున్నాను, అయిపోగానే పెట్టేస్తా, చెప్తా, చూపిస్తా. అంతే, మేకింగ్ వీడియోస్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు ఇందులో ఛానల్స్లోని, ఈ ఛానల్లో పెట్టిన బొమ్మ చేసి అబ్బా 500 కంటే ఎక్కువ కూడా రాలేదండి వ్యూస్. 500 కంటే ఒక 60-70 అట్లా వచ్చి ఉంటాయి, అంత 600 అయితే దాటంగా దాట్లా. అలా ఉన్నప్పుడు ఇంకా నా ఛానల్ నేనేం ముందుకు తీసుకెళ్తా, నాకు ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి. అందుకోసం అనేసి ఇందులో పెట్టకూడదని అనుకున్నాను. కుదిరితే థర్డ్ ఛానల్ ఒకటి ఉందిలే, స్మార్ట్ వరల్డ్ అనేసి, దాంట్లో నా పర్సనల్వి పెట్టుకుంటుంటాను వీడియోస్, ఏవో పిల్లలవి లేకపోతే ఇంటికాడవి, మేనల్లుళ్ళి ఇట్లాంటి ఏవో పెట్టుకుంటూ ఉంటా అన్నమాట. ఒకసారి చూడండి, కుదిరితే మేకింగ్ వీడియో చేసుకుందాం మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఓకేనా, డిజైన్ అయితే ఇది చాలా బాగుంది, ఇంత గ్యాప్ పెట్టకపోయినా పర్వాలేదు, కంటిన్యూ చేసుకున్నా పర్వాలేదు, చాలా అంటే చాలా బాగుంది డిజైను, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం, బాయ్. మర్చిపోకండి స్మార్ట్ ఆర్ట్ అండ్ ఎక్రాఫ్ట్ ఛానల్లో ఉన్న వీడియో అయితే చూడండి, ఆ ఐడియాస్ మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఓకేనా, బీడ్ లవర్స్ ముఖ్యంగా చూడండి. ఓకేనా, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.